హైదరాబాద్ వేగంగా పెరిగిపోతున్న మహానగరం. ఢిల్లీ తర్వాత ఇదే పెద్ద సిటీ. 10 ఏళ్ల క్రితం అమ్మతో ఇక్కడికి వచ్చాను. సిటీ చాలా మారిపోయింది, బట్ ఐ లవ్ హైదరాబాద్. నచ్చింది ఏంటంటే ట్రాఫిక్. ఇక్కడ ఎవరికి ట్రాఫిక్ సెన్స్ లేదు, అందరికీ తొందరే. ఎవరు ఎవరి కోసం ఆగరు, దూసుకుపోవడం అందరికీ అలవాటైపోయాయి. ఇక్కడ రోడ్ క్రాస్ చేయడం ఒక పెద్ద ఆశ. ఏమ్మా శ్రేయ, పొద్దున్నే షాపింగా? అవునండి. హాయ్ అక్క, ఆఫీస్ లేదా? ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది, నేనే వెళ్ళాలి. అక్క, లిఫ్ట్ మళ్ళీ స్టక్ అయింది. మళ్ళీ మెట్లు. ఎన్నిసార్లు చెప్పానక్క మార్కెట్ వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళమని, పట్టుకోరా. రే బస్సు రా. ఏ వెళ్ళ ఆపరా. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే, బాయ్ అక్క. హాయ్, నా పేరు శ్రేయ. నేను చాలా స్పెషల్. చందమామ కథల్లో రాకుమారి లాంటి దాన్ని. రెక్కలు గుర్రాలు అంతఃపురాలు లేవు, కానీ నన్ను ప్రిన్సెస్ లా చూసుకునే మనుషులు నా చుట్టూ ఉన్నారు. వాళ్ళంటే నాకు ఇష్టం, నేనంటే వాళ్ళకి ఇంకా ఇష్టం. అమ్మో రోజు మెటల్ పై నుండి పడి మెడబోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పటి నుండి పాపం బెడ్లోనే ఎక్కువ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే అమ్మ కొన్ని రోజుల్లో లేచి నడుస్తుందని డాక్టర్ అంకుల్ అన్నారు. ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చంట. అమ్మ, అమ్మాయి గారు వచ్చారు. ఏమ్మా, పొద్దున్నే మార్కెట్కి వెళ్ళావా? అవునమ్మా. ఈ కుమారి వెళ్ళి టిఫిన్ పట్టరా, లేట్ అయిపోతుంది. ఏం తేవడానికి వెళ్ళావు పొద్దున్నే? నా బొంద ఏదో బేరం ఆడి తెచ్చేసా. శ్రేయా, శ్రేయా. లత నా బెస్ట్ ఫ్రెండ్, మా ఇద్దరిది ఒకే ఆఫీస్. నా విషయాలు అన్నీ దానికి చెప్పేస్తాను, అది మాత్రం ఎవరికి చెప్పదు. అది నా స్విస్ బ్యాంక్ లాకర్. నేను అకౌంట్స్ లో ఎక్స్పర్ట్ అని అందరూ అంటారు, నాకు తెలుసు. అమ్మకు నన్ను పెద్ద చార్టెడ్ అకౌంట్ గా చూడాలని కోరిక, అందుకే ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఆయనే వివేక్ గారు, మా బాస్, థరో జెంటిల్మెన్. అమ్మకి యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఒక బీభత్సమైన డిసిషన్ తీసుకున్నాను, అర్జెంట్ గా జాబ్ చేయాలని. అనుకున్నప్పుడు పిచ్చిత్రులు అనిపించింది, అప్పటికే అమ్మ చెప్పింది వద్దే, మనకింత అవసరం ఏంటి, బుద్ధిగా చదువుకోమని. వింటే షే ఎందుకు అవుతాను, మనకు కొంచెం లెవెల్ ఎక్కువ కదా. పొగరు ఫ్యాట్ మొత్తం దిగిపోయింది. పార్ట్ టైం జాబ్ కోసం ఫుల్ టైం తిరిగాను. ట్రయల్స్ అన్ని ఫెయిల్ అవుతుంటే నాకు దేవుడు కనిపించాడు. ఎర్న్ వైల్ యూ వర్క్, ఎర్న్ వైల్ యూ స్టడీ. పాట మనం పుట్టిందే దానికోసం కదా. వెంటనే వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసాను. అతను శుక్ల గారు, పెద్ద ఈవెంట్ మేనేజర్. మామూలు మనుషుల్ని స్టార్స్ గా మార్చేస్తాడు. ఇతను శుక్ల గారు మేనేజర్ చందు. ఈ అమ్మాయిని పిలవండి. శ్రేయా, షీఈస్ గుడ్. ఈ అమ్మాయిని పనిలోకి తీసుకో. మన దగ్గర ఉన్న స్కీమ్స్ అన్ని డీటెయిల్ గా చెప్పు. ఏజెంట్ నాకు మెను కార్డ్ ఇచ్చాడు. పెళ్లిలో పార్టీ 4,000, బర్త్డేస్ లో పార్టీ 2,000, కార్పొరేట్ పార్టీస్ కార్పొరేట్ ఈవెంట్స్ అయితే 4,000, స్టేజ్ షోస్ అయితే 5,000 నుంచి 50,000. ఈ స్టేజ్ కి వెళ్ళాలంటే ముందు ఈ చిన్న చిన్న పనులు చేయాలి. నాకు నచ్చింది హోటల్లో పాడటం. 8,000+40% టిప్స్. 1 గంట సేపు పాడాలి అంటే ఈ టైమింగ్ నాకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ సైన్ చేయండి. వద్దండి. ఇష్టం లేకపోతే మానేయమ్మా, ముందు సైన్ చేయి. బోనస్, శుక్ల గారు కండక్ట్ చేసే యాన్యువల్ కాంపిటీషన్ లో డైరెక్ట్ ఎంట్రీ. ప్రైజ్ మనీ 10 లక్షలు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నా అంబిషన్ ఏంటో తెలుసా? ఏంటో, నాకు ఈ పేరు ఇప్పుడు ఎక్కువలోనే వినిపిస్తూ ఉంటుంది. లైఫ్ లో ఒక్కసారి ఆయనకు ఆడిషన్ ఇచ్చి ఒక్క పాట పాడి చచ్చిపోయాడు.
అమ్మయ్యా, ఇంతుంది మన ఫ్లాష్ బ్యాక్. ఇది నా పార్ట్ టైం లక్ష్మీదేవి. మన పాట కూడా ఓ రేంజ్ లో ఉంటుంది, వినిపిస్తాను, రండి. హాయ్ బాబు, చెప్పడం మర్చిపోయాను. అమ్మకు తెలియదు నేను పాడతానని. తెలిస్తే పీక పిసికేస్తుంది. మనం ఇంతున్నప్పుడు ఒక స్ట్రాంగ్ డోస్ పడింది మనకి. దేనికి? సూపర్ సాంగ్ పాడాను. పాట? ఇంకొకసారి పాట అన్నావంటే చదువుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పాటలు కచేరీలు అంటూ నేర్చుకుంటూ తిరుగుతే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఎందుకమ్మా? చెప్పింది చెయ్యి. లైఫ్ లో బాగుపడాలంటే చదువు ఒక్కటే. అర్థమైందా? ఆ రోజు బాగా అర్థమైంది. అందుకే అమ్మకి కాల్ సెంటర్ లో పనిచేస్తున్నట్టు అబద్ధం చెప్పాను. మీరు ఏం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు రండి. అక్కడ మానవుడు ఉన్నాడు చూడండి. అతను కాదు, ఆ వెనుక పక్కకి పక్కకి రైట్. బాగున్నాడు కదా? 3 రోజుల నుంచి చూస్తున్నాను. వస్తాడు, నా పాట వింటాడు, వెళ్ళిపోతాడు. చప్పట్లు మాత్రం కొట్టాడు.
అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా, వీళ్ళిద్దరిది చూడాలా? నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆశావని మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కడ ఇచ్చారమ్మా? మా తాత సంపాదించారు. ఇదిగే 300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్ లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆస్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బెంగతో ఉంటాను.